ओके श्योर स्टूडेंट्स वेलकम टू वर्कशीट 6 फर्स्ट क्वेश्चन प्राइम नंबर्स लेस दैन 100 और वंद लोपु उन्ना प्रधान संख्यलु एन्नी अंटे ओकटि नुंची वंद वरकु मनम अंकेलनु तीसुकुन्नट्लयिते आ अंकेल मध्यलो उन्नटुवंटि प्रधान संख्यलु एन्नी उन्नायि ऑप्शंस ए 15 बी 20 सी 25 डी 26 సెకండ్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ట్విన్ ప్రైమ్స్ క్రింది వాటిలో కవల ప్రధానాంకాలు ఆప్షన్స్ ఏ 3 5 బి 5 7 సి 7 9 డి ఏ మరియు బి థర్డ్ క్వశ్చన్ ది ప్రోడక్ట్ ఆఫ్ ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్స్ ఈస్ విచ్ నెంబర్ ఒక సరి సంఖ్య మరియు ఒక బేసి సంఖ్యల యొక్క లబ్ధము ఏ సంఖ్య అవుతుంది ఆప్షన్స్ ఏ ఈవెన్ నెంబర్ బి ఆడ్ నెంబర్ సి కాంపోజిట్ నెంబర్ డి ప్రైమ్ నెంబర్ ఏ సరి సంఖ్య అవుతుంది బి బేసి సంఖ్య అవుతుంది సి సంయుక్త సంఖ్య డి ప్రధాన సంఖ్య నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ది ఎడ్జ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ 7 మీటర్స్ దెన్ ఇట్స్ వాల్యూమ్ ఈజ్ డాష్ మీటర్ క్యూబ్డ్ ఒక సమఘనం యొక్క అంచు 7 మీటర్లు అయినా సమఘనం యొక్క ఘనపరిమాణము డాష్ ఘనపు మీటర్లు ఫిఫ్త్ క్వశ్చన్ 2 లీటర్లు ఈజ్ ఈక్వల్ టు డాష్ సీసీ 2 లీటర్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ క్యూబిక్ సెంటీమీటర్స్ నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ అబ్జర్వ్ ద అబౌ డయాగ్రామ్ ఫ్రమ్ ద అబౌ మెన్షన్డ్ డయాగ్రామ్ ఫైన్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ పైన పేర్కొన్న ఆ పటం నుండి ఎక్స్ కామా వై కామా జెడ్ విలువలను కనుక్కోండి ఇక్కడ 2 సమాంతర రేఖలు ఇవ్వబడ్డాయి ఒక తిరేగ్రేఖ ఇవ్వడం జరిగింది ఆ 2 సమాంతర రేఖలు అయితే అక్కడ ఎక్స్ 8 డిగ్రీలు ఉంటుంది వై 8 డిగ్రీలు ఉంటుంది జెడ్ అనేది 8 డిగ్రీలు ఉంటుంది ద గివన్ 2 లైన్స్ ఆర్ ప్యారలల్ లైన్స్ ఓకే నెక్స్ట్ 7th క్వశ్చన్ ప్రక్క పటంలో వృత్తానికి ఛేదన రేఖ స్పర్శరేఖ అఖండిత రేఖలను గుర్తించండి మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ సీకెంట్ ట్యాంజెంట్ అండ్ నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ టు ద సర్కిల్ ఇన్ ద డయాగ్రామ్ ఇక్కడ పటాన్ని అబ్జర్వ్ చేసి ఎల్ఎంఎన్ అనే 3 రేఖలు ఇవ్వబడ్డాయి వీటిలో స్పర్శరేఖ ఛేదన రేఖ అఖండిత రేఖలను వేటిని సూచిస్తాయో రాయాలి నెక్స్ట్ 8th క్వశ్చన్ ప్రక్క పటంలో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఫ్రమ్ ద అడ్జసెంట్ ఫిగర్ ఎక్స్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ హౌ మచ్ ఇక్కడ వృత్త కేంద్రం వద్ద కోణం ఎంత ఉంటుంది వృత్త పరిధిపై కోణం చూడండి 50 డిగ్రీస్ ఉంది అప్పుడు వృత్త కేంద్రం వద్ద కోణం ఎంత 9th క్వశ్చన్ ప్రక్క పటంలో వృత్త స్పర్శరేఖ వ్యాసార్థాల మధ్య కోణం ఎంత ఫ్రమ్ ది అబౌ మెన్షన్డ్ డయాగ్రామ్ ఫైండ్ ది యాంగిల్ బిట్వీన్ రేడియస్ అండ్ ట్యాంజెంట్ ఆఫ్ ఎ సర్కిల్ ఒక వృత్తానికి స్పర్శరేఖ గీసాము వ్యాసార్థము వాటి మధ్య కోణం ఎంత ఉంటుంది అనేది రాయాలి 10th క్వశ్చన్ ఇఫ్ ఓ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అండ్ ద లెన్స్ ఆఫ్ 2 కార్డ్స్ ఏబి ఈజ్ ఈక్వల్ 6 సెంటీమీటర్స్ CD is equal to 8 centimeters. Then which chord is nearest to the center of the circle? O అనే కేంద్రంగా గల వృత్తానికి గీచిన 2 జ్యాల యొక్క పొడవులు AB is equal to 6 centimeters, CD is equal to 8 centimeters అయితే ఆ వృత్త కేంద్రానికి దగ్గరగా ఉండే జ్యా ఏది AB జ్యా దగ్గరగా ఉంటుందా CD జ్యా దగ్గరగా ఉంటుందా లేదా 2 జ్యాలు వృత్తానికి సమాన దూరంలో ఉంటాయా అంటే వృత్త కేంద్రానికి సమాన దూరంలో ఉంటాయని రాయాలి Okay, students, let's meet in next worksheet.